తెలంగాణ కేబినెట్ ఈరోజు కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా పూర్తి లాక్డౌన్ని ఎత్తేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇంతవరకు బాగానే ఉన్న అంటే లాక్డౌన్ ఎత్తివేయడం వల్ల రోజువారీ కార్యక్రమాలు వ్యాపార లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయి కాబట్టి ఒక ఇంతవరకు దీనిని యాక్సెప్ట్ చేయిస్తున్నా కూడా ఇప్పుడు జులై 1 నుంచి స్కూల్స్ కాలేజీలు పునఃప్రారంభం కాబోతున్నాయని ప్రకటించడం జరిగింది. అయితే ఈ పునఃప్రారంభం అనేది ఎవరికి మంచి ఎవరికి ఉపయోగం అనేది ఒకసారి ఆలోచిస్తే ఇది ఖచ్చితంగా కూడా ఒక వ్యాపారస్తులు అంటే స్కూల్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో ఆ స్కూల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకు ఇది కలిసి వచ్చే అంశం. ఖచ్చితంగా జులై 1 అంటే ఇప్పుడు స్కూల్స్ రీఓపెనింగ్ అవుతున్నాయి కాబట్టి ఫీజుల హడావుడి అనేది మొదలవుద్ది. ఇంకా ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు కూడా పెండింగ్ ఫీజులు అలాగే కట్టాల్సిన ఫీజులు అంటూ ట్రాన్స్పోర్ట్ ఫీజులతో సహా హడావుడిగా ఫీజులు వసూలు చేయడం జరుగుద్ది. అయితే ఆ తర్వాత కూడా ఇది కొనసాగదా, మరి ఈ సంవత్సరం సరిపడా స్కూల్ నడుస్తుంది కాబట్టి ఫీజులు కట్టడం యథావిధియే కదా అని అనుకోవచ్చు. కానీ థర్డ్ వేవ్ రాబోతుంది అంటూ WHOతో పాటు చాలామంది నిపుణులు తెలియజేస్తున్నటువంటి విషయం, ఈ థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా చిన్నపిల్లల మీద ఉంటుంది అని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో చిన్నపిల్లల్లో కోవిడ్ వైరస్ కేసులు నమోదైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అందరికీ వచ్చినప్పుడు చిన్నపిల్లలు కూడా కోవిడ్ రావడం సహజమే అయి ఉండొచ్చు, కానీ ఇప్పటి వరకు కూడా చిన్నపిల్లల్లో కోవిడ్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకు తక్కువగా ఉన్నాయంటే వాళ్ళు బయటకు ఎక్కువగా వెళ్ళకపోవడం అలాగే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండటం వలన చిన్నపిల్లల్లో కోవిడ్ కేసులు తక్కువగా ఉన్నాయి. మనం మొన్నటి వరకు కూడా చూసాము, ఏపీలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే గ్రూపులుగా స్టూడెంట్స్ కానీ స్టూడెంట్స్ తల్లిదండ్రులు కానీ రావడం జరుగుతుంది. దానివల్ల దానివల్ల కోవిడ్ కేసులు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్సే క్యాన్సిల్ చేయాలి లేదా ఎగ్జామ్సే పోస్ట్పోన్ చేయాలి అనేటువంటి వ్యతిరేకతల్ని మనం విమర్శలు మనం అలాంటి చర్చలు మనం చూస్తాం. అలాంటిది ఏకంగా జులై 1 నుంచి స్కూల్స్ రీఓపెనింగ్ అన్ని కాలేజీలు స్కూల్స్ రీఓపెనింగ్ అని ప్రకటించడం సరైన పద్ధతి అయితే కాదనుకోవాలి. ఎందుకంటే కనీసం ఇప్పుడు థర్డ్ వేవ్ హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి కొన్ని నెలల వరకు ఆన్లైన్ క్లాసెస్ యథావిధిగా నిర్వహించినా బాగుండేది. అదే థర్డ్ వేవ్ ఉందా లేదా ఉంది అని ఖచ్చితంగా చెప్పలేము అని కొందరు అంటున్నా లేదు అని కొట్టేయడానికి కూడా లేదు. ఎందుకంటే థర్డ్ వేవ్ వచ్చే ఛాన్సెస్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సెకండ్ వేవ్ మనం ఉంటుంది ఉండదు అనేటువంటి ఆలోచన లేదు. ఇంకా కరోనా పూర్తిగా అయిపోయింది, ఇంకా స్కూల్స్ కాలేజీలు ఓపెన్ చేసుకోవాలి, అన్నీ యథావిధిగా కొనసాగుతాయన్న టైంలోనే సెకండ్ వేవ్ విజృంభించడం జరిగింది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్లోనే చాలామంది చనిపోవడం జరిగింది. ఇక థర్డ్ వేవ్ విషయానికి కూడా అలాగే ఉంది, థర్డ్ వేవ్ వస్తుంది రాదు అని ఖచ్చితంగా చెప్పలేకపోయినా కొన్ని నెలలు అబ్జర్వేషన్ లాగా ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తే బాగుండేది. అయితే ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడం వలన స్కూల్స్కి కాలేజ్కి సరైన ఫీజులు వసూలు అవ్వట్లేదు అనేటువంటి కంప్లైంట్ ప్రైవేట్ స్కూల్స్ నుండి చాలా పెద్ద మొత్తంలో ఉంది. అయితే ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్కి స్కూల్ వసూలు కావాలి అంటే ఏంటి, స్కూల్ రీఓపెన్ అవుతున్నాయనేటువంటి హడావుడి చేయాలి. ఇదంతా ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది, అటు గవర్నమెంట్ బాగానే ఉంటుంది, అటు ఈ బిజినెస్ అంటే స్కూల్స్ నడిపిస్తున్న వాళ్ళ వ్యవహారం బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ ఇప్పుడు నిపుణులు చెప్తున్నట్టుగా WHO చెప్తున్నట్టుగా ఈ థర్డ్ వేవ్ కనుక చిన్నపిల్లల మీదనే ఎఫెక్ట్ కనుక చూపించేది వాస్తవమే అయితే ఇప్పుడు దానికి వారధి వేస్తుంది మాత్రం ఈ గవర్నమెంటే అని చెప్పాలి. పిల్లల్ని గ్రూప్గా ఫామ్ అవ్వడానికి అవకాశాలు ఇచ్చి స్కూల్స్కి పంపించి పిల్లల్ని అంటే అంతకుముందు బిఫోర్ కరోనా ఎలా ఉందో అలా యథావిధిగా పిల్లల్ని స్కూల్స్కి పంపించేసి గ్రూపులుగా ఫామ్ అయ్యేలాగా చేసి కరోనా స్ప్రెడ్ అయ్యేలాగా చేసి థర్డ్ వేవ్కి కారణం కూడా ఈ గవర్నమెంటే అవుద్దని అనిపిస్తోంది. మరి ఈ నింద ఎందుకు పడాలి? ఇప్పుడు ఏది ఏమైనా కూడా గవర్నమెంట్ని అంటారు అంటే ఈ నింద పడకుండా ఉండడం కోసం మరికొంత కాలం ఆన్లైన్ క్లాసులే నిర్వహిస్తే బాగుండేది. అంటే థర్డ్ వేవ్ ఉందా లేదా అనేది కూడా మా దాదాపు ఆగస్టు కల్లా తెలిసిపోతుంది. ఆగస్టు సెప్టెంబర్ కల్లా థర్డ్ వేవ్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. సో లేదు యథావిధిగా ఉంది అంటే బాగుండేది. ఒకవేళ ఉండి ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్టుగా చిన్నపిల్లల మీదనే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే మాత్రం ఆ పాపం ఎవరిది? ఇప్పుడు వ్యాక్సినేషన్ కూడా బిఫోర్ 18 ఇయర్స్ పిల్లలకి వ్యాక్సినేషన్ ఇవ్వడం లేదు, 18+ వాళ్ళకే వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. మరి చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ కూడా అవ్వలేదు. మరి దానికి ఇప్పుడు చిన్నపిల్లలు పెట్టాల రాలిపోతుంటే పెద్దవాళ్ళకి ఏదైనా వ్యాధి వస్తే ఇప్పుడు కరోనా వచ్చినా కూడా తట్టుకోగలిగారు, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోగలిగారు. కానీ చిన్నపిల్లలు బాధపడుతుంటే తల్లిదండ్రులు చూస్తే ఊరుకోలేరు. ఆల్రెడీ ఆస్తులు అమ్ముకొని ఉండేటువంటి మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు చిన్నపిల్లల విషయంలో మరింత నష్టపోయే అవకాశం ఉంది. ఏ చిన్న జ్వరం ఏ చిన్న
వచ్చిన జలుబు వచ్చిన కరోనాను భయపడే పరిస్థితికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ థర్డ్ వేవ్లో ఈ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటున్నటువంటి సమయంలో స్కూల్స్ రీఓపెన్ చేసి పిల్లల్ని కంపల్సరీగా గ్రూప్ ఫామ్ అయ్యేలాగా చేసి స్కూల్స్కి పంపించి, ఇప్పుడు థర్డ్ వేవ్ కనుక వచ్చి పిల్లల మీదగానే నిజంగానే ఎఫెక్ట్ పడి పిల్లలకి ఏదైనా అయితే తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొనైనా సరే పిల్లల్ని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తే ఈ పాపమంతా ఎవరిది? ఈ గవర్నమెంట్ ఎందుకు ఆలోచించట్లేదు? స్కూల్స్ రీఓపెనింగ్ అంటే మొత్తం భారతదేశంలోనే ఒక రికార్డు సృష్టించిన రాష్ట్రంగా, స్కూల్స్ కాలేజీలు యథావిధంగా నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రం అవుతుందని అనుకుంటున్నారా? కానీ థర్డ్ వేవ్ అలా అయితే నిజంగా థర్డ్ వేవ్కి ఎఫెక్ట్ పడే రాష్ట్రం కూడా తెలంగాణ అవుతుందనే విషయం ఎందుకు గమనించట్లేదు? ఏపీలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారంటేనే ఎన్నో విమర్శలు వచ్చాయి, ఎన్నో వ్యతిరేకతలు చూపించారు. అలాంటిది యథావిధిగా స్కూల్స్ రీఓపెన్ అంటే, అది కూడా జూలై 1 నుంచి స్కూల్స్ రీఓపెన్ అంటే గవర్నమెంట్ మీద ఎంత వ్యతిరేకత వస్తుంది? ఒకవేళ పిల్లలకి ఏదైనా అయితే ఆ పాపం ఎవరిది? ఆ భరోసా ఎవరు ఇవ్వగలుగుతారు? ఇదంతా గవర్నమెంట్ ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి కాలేజీలకి లాభం చేకూరాలి అంటే వాళ్ళకి ఫీజులు వసూలవ్వాలి. ఫీజులు వసూలవ్వాలి అంటే స్కూల్స్ కాలేజీలు రీఓపెన్ అనేటువంటి హడావుడి అనేది చేయాలి. ఇప్పుడు ఆ హడావుడిలో భాగంగానే ఈ స్కూల్స్ రీఓపెన్ అనేటువంటి ప్రకటన. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే స్కూల్స్ రీఓపెన్ అని చెప్పిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫీజులతో సహా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే కొన్ని పాఠశాలలకి మాత్రం లాస్ వచ్చింది, చాలా నష్టపోయిన పరిస్థితి కూడా చూసాం మనం. ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కూడా చాలా లాస్ జరిగింది, వాళ్ళకి శాలరీస్ కూడా అందలేదు. ఎందుకంటే ఫీజులు లేవు కాబట్టి శాలరీస్ ఇవ్వలేకపోయాము అని యాజమాన్యాలు చెప్పాయి. ఇది కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి శాలరీస్ ఇవ్వాలి అంటే స్కూల్స్ రన్ అవ్వాలి, స్కూల్స్ రన్ అయితే ఫీజులు వసూలవుతాయి అనేటువంటి ఒక ఈ అంశాన్ని ఒకదాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల ప్రాణాలని పణంగా పెట్టలేం కదా. చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారు, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉండొచ్చు, కానీ అదేవిధంగా సెన్సిటివ్ కూడా ఉంటారు, వాళ్ళకి ఏదైనా అయితే తట్టుకోలేరు. పెద్దవాళ్ళే సెకండ్ వేవ్ని తట్టుకోలేక చాలామంది చనిపోయారు. ఇప్పుడు ఈ థర్డ్ వేవ్ కనుక నిజంగా థర్డ్ వేవ్ ఉంటే, అదే కనుక చిన్నపిల్లల మీదనే ఎఫెక్ట్ కనుక పడితే ఆ చిన్నపిల్లలు తట్టుకోగలుగుతారా? పిల్లల్ని చూసి తల్లిదండ్రులు తట్టుకోగలుగుతారా? ఆస్తులు అమ్మైనా సరే పిల్లల్ని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తారు కదా. చేతుల మీద పిల్లలు చనిపోయే ఒకవేళ జరగకూడదు ఏదైనా జరిగితే ఆ భరోసా ఎవరు ఇస్తారు? ఏమేమి ఉన్నావు అనేటువంటి ధైర్యం రాష్ట్రం ఇవ్వడానికి రెడీగా ఉందా? పోనీ ఇప్పుడు సెకండ్ వేవ్కి థర్డ్ వేవ్కి రాష్ట్రంలో ఏమైనా మార్పులు వచ్చాయంటే 0. పోనీ అప్పుడు జిల్లాకో లేదా మండలానికో ఒక కోవిడ్ హాస్పిటల్ ఎక్కడైనా ఉందా? కోవిడ్ హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి, కోవిడ్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఏదేమైనా వీఆర్ రెడీ అనేటట్టు గవర్నమెంట్ ఉందా? సేమ్ అంతకుముందు కరోనాకి ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఈ వ్యాక్సినేషన్ అనేది మాత్రమే, ఇది అది కూడా మాస్ వ్యాక్సినేషన్ మాత్రమే అది అందుబాటులోకి వచ్చిందే తప్ప కోవిడ్ ట్రీట్మెంట్లో ఎటువంటి మార్పులు లేవు. బిఫోర్ కరోనా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయో ఆఫ్టర్ కరోనా గవర్నమెంట్ హాస్పిటల్స్ అలాగే ఉన్నాయి. ట్రీట్మెంట్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు, మెయింటెనెన్స్లో డిఫరెన్స్ అనేది లేదు. కరోనా మొదట విజృంభించినప్పుడు ప్రతి మండలానికి ఒక కోవిడ్ హాస్పిటల్ని తీసుకొస్తాము, ప్రతి జిల్లాకు ఒక కోవిడ్ హాస్పిటల్ని తీసుకొస్తాము అని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎన్ని కోవిడ్ హాస్పిటల్స్ని తీసుకొచ్చాయి? ఇప్పుడు గ్రామ లెవెల్లో కోవిడ్ని ఎదుర్కోవడానికి చిన్నపిల్లలకి కనుక థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి కోవిడ్ సిబ్బంది కోవిడ్ హాస్పిటల్స్ రెడీగా ఉన్నాయా? ఇలాంటివి ముందు ప్రత్యామ్నాయాలు ఏవి చూసుకోకుండా స్కూల్స్ రీఓపెన్ చేయడం అనేది ఎంతవరకు సబబు?